గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఆరవ తరగతిలోని పదకొండవ పా పదకొండవ పదకొండవ పాఠము మూసినది అని చెప్పబోతున్నాను మీరు జాగ్రత్తగా వినండి నా వెంట చదవడానికి ప్రయత్నించండి నేను ఇప్పుడు చదువుతాను చూడండి పిల్లలు అందమైన మూసి మూసినది వెన్నె వెన్న వెన్నె తెచ్చిన ఒకనాడు ఒంపులతో సొంపులతో ముచ్చటైన మలుపులతో గలగలమను పరుగులతో అలలతోని ఓల ఓలలాడే ఓలలాడే మురి అందమైన మూసినదే వన్నె తెచ్చే ఒకనాడు ఒంపులతో సొంపులతో ముచ్చటైన మలుపులతో గలగలమను పరుగులతో అలలతో ఓ ఓలలాడే మురి మురికి నీరు చెత్తచేరి కలుషితమయ్యే ఈనాడు ಔರ್ ಔದಾರ್ಯಮು ಚೂಪಿ ಮನಮು ಮೂಸಿ ನದಿ ದ ನಾಧ నాదరించి మురికినంతా తొలగించి ఔరా అనిపించుకుందాము ఏమైనా అర్థమైంది నా పిల్లలు మీకు ఏం అర్థం కాలేదు కాబట్టి నేను దీన్ని మళ్ళీ చదువుతూ మీకు అర్థం చెప్తాను జాగ్రత్తగా వినండి దీని వెంట చదవడానికి ప్రయత్నించండి అందమైన మూసినది అంటే మూసినది ఎలా ఉందంట చాలా అందంగా ఉందంట అప్పుడు ఆ కాలంలో ఎలాంటి మురికి లేకుండా శుభ్రమైన నీళ్ళు దాంట్లో వెళ్తున్నాయి అన్నమాట చూడండి వన్న తెచ్చే ఒకనాడు వన్న అంటే దాన్ని చూడడానికి ఎంత అందంగా ఉండేదంటే ఎటు చూసినా అది చాలా ఎంత అల ఎంత కలకలాడుతూ ఉండేదన్నమాట వంపులతో సొంపులతో అంటే వంపులు వంపులుగా తిరుగుతూ అక్కడ ఉన్న వాసిన మూసినది నుండి వచ్చే వాటర్ ఇక్కడ అన్ని వచ్చే నీళ్ళన్నీ చాలా శుభ్రంగా ఉండేవన్నమాట వంపులతో సొంపులతో ముచ్చటైన మలుపులతో మలుపులు అంటే ఇట్లా తిరగడం కదా మలుపులతో చూడండి ముచ్చటైన మలుపులతో గలగలమను పరుగులతో పరుగులు ఎలా తెలుస్తుంది అది గలగలమని అలల అలలతోని ఓలలాడే అలలు దాంట్లో అలలు ఎంత చాలా చక్కగా వస్తున్నాయి అన్నమాట మురికి నీరు చెత్త చేరి అందులో ఏమైంది ఇప్పుడు అన్నీ మురికి నీళ్ళు అన్నీ అందు వచ్చేటవన్నీ అందులో చేరిపోయాయి దేంట్లో మూసీ నదిలో అని అంటుండు చూడండి మురికి నీరు చెత్త చేరి కలుషితమే ఈనాడు ఏమైంది ఈనాడంతా కలుషితమైపోయింది ఇప్పుడు చూడండి ఒకవేళ మనము ఆ మూసీ నది మీద నుండి వెళ్తూ ఉంటే ఎంత గలీజ్ వాసన వస్తుంది కాబట్టి అది కలుషితం అయిపోయింది అందులో చెత్త చదారం మొత్తం చేరిపోయిందన్న అని చెప్తున్నాడు అన్నమాట ఔదార్యము చూపి మనము మూసీ నదిని నాదరించి ఏం చేయాలి దానిని ఔదార్యము అంటే దానిని ఏం చేయాలి దయ చూపాలి దాని మీద ఆ చెత్త చదారం మొత్తం తీరేసి దానిని ఏం చేయాలి అంటుండు శుభ్రం చేయాలని అంటుండు మురిగినంత తొలగించి ఔరా అనిపించుదా మా మురిగినంత తీసేసి మనం ఏం చేద్దాం దానిని ఆహా ఎంత బాగుంది అనే విధంగా చేద్దామని చెప్తున్నాడు ఈ పాఠం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను పిల్లలు ఈ పాఠంలో ఇంకేమేమేమి ఉన్నాయో చూద్దాం చూడండి పిల్లలు ఇక్కడ ఈ పాఠంలో ఇంకేమేమి ఉన్నాయి మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మళ్ళీ దీన్ని రాసి నాకు మీ క్లాస్ వర్క్ నోట్బుక్లో నాకు సెండ్ చేయండి క్రింది గుణితాక్షరాలను చదవండి పదాలలోని ఖాళీలలో సరి అయిన అక్షరాలను రాయండి ఏం చేయాలి ఇప్పుడు ఇవి ఈ అక్షరాలను ఆధారంగా చేసుకొని క్రింది ఏం చేయాలా ఒక పదాన్ని ఏర్పాటు చేయాలి నేను చేశాను చూడండి పిల్లలు నేను ఏ విధంగా రాశాను దీనిని తీసుకొని సహాయంతో పదాలను రాశాను అరటి సంచి గీత తినడం చిరు ఆవిరి ఉసిరికాయ చీకటి రసీదు ఇది ఏం చేశాను నేను ఇవి అన్నిటిని తీసుకొని రాశాను మీరు ఏం చేయాలంటే నోట్బుక్లో చక్కగా రాసి నాకు సెండ్ చేయాలి నెక్స్ట్ చూసాం పిల్లలింకేమేమి ఉన్నాయి దీంట్లో చూడండి పిల్లలు ఇక్కడ రాయండి అనేది ఉంది కాబట్టి దీనిని ఏం చేయాలో మీరు క్లాస్ బ్ నోట్బుక్లో చక్కగా రాసి మరి నాకు సెండ్ చేయాలి మీకు ఏదైతే అర్థం కాదో మీరు మళ్ళీ నాకు అడగవచ్చు కాబట్టి ఏదైతే అర్థం కావడం లేదో దానిని మళ్ళీ అండర్లైన్ చేసి గీత గీసి దాన్ని మీరు నాకు అడగండి ఓకే నా పిల్లలు చూడండి క్రింది అక్షరాలను దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము జత చేర్చి రాయండి ఇప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఏం చేయాలి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము అని పెట్టుతూ మనం రాసినాం కదా పిల్లలు ఇవన్నీ మీకు చాలా చక్కగా వస్తాయని నేను అనుకుంటున్నాను మీరు ఏం చేయాలంటే ఈ గాలం మొత్తం ఫిలప్ చేయాలంటే ఈ బాక్స్ మొత్తం ఫిలప్ చేసి చక్కగా గీతలు గీసి అక్షరానికి ఏమి ఏ ఒత్తుకు ఏం పెట్టాలో పెట్టి చక్కగా మీరు ఏం చేయాలి నాకు సెండ్ చేయాలి పిల్లలు ఇది కూడా మీకు వస్తుంది నాకు తెలుసు కాబట్టి మీరు చక్కగా నేను రాసి నాకు సెండ్ చేయండి ఓకే నా పిల్లలు నెక్స్ట్ చూసాం బిట్టు బొమ్మకు బదులుగా పదం చేర్చి పూర్తి వాక్యాన్ని రాయండి నేను రాశాను ఇక్కడ ఇక్కడ నేను రాశాను ఇది ఏ విధంగా ఉందో అది రా ఆ విధంగానే రాసి ఇది చక్కగా డ్రాయింగ్ చేసి అంటే బొమ్మ గీసి బొమ్మ గీసిన తర్వాత ఏం చేశాను ఇక్కడ మొత్తం సెంటెన్ రాశాను ఆ సెంటెన్ అదే విధంగా రాసి మీరు నాకు సెండ్ చేయండి బొమ్మకు బదులుగా పదం చేర్చి పూర్తి వాక్యం రాయండి ఇక్కడ ఏముంది పిల్లలు మామిడి పండు తినాలని చీమకు ఆశ ఇక్కడేమి ఏం ఏం రాశాను చూడండి నేను మామిడి పండును తినాలని చీమకు ఆశ కలి ఆశ ఉంది కాబట్టి నేను ఈ సెంటెన్ మొత్తం కంప్లీట్గా రాశాను ఈ సెంటెన్స్ ఇవన్నీ నేను సెంటెన్స్ కంప్లీట్గా రాశాను కాబట్టి మీరు కూడా దీన్ని మీ క్లాస్ బుక్ నోట్బుక్లో చక్కగా రాసుకొని నాకు సెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాము ఓకే నా పిల్లలు ధన్యవాదాలు